Hello friends, welcome to Smart Telugu Tips channel. ఈ రోజు నేను నా క్లాతింగ్ హాల్ అనేది చూపించబోతున్నాను. రీసెంట్గా నేను సిఎంఆర్ షాపింగ్లో డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇంకా లోకల్లో ఉండే చిన్న చిన్న షాప్స్లో శారీస్ కూడా తీసుకున్నాను. సో నేను వాటిని మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. పెద్ద కాస్ట్లీవి కాదు, తక్కువ కాస్ట్లోవే అన్నీ. ఎలా ఉన్నాయో చెప్పండి. ఫస్ట్ ఇది వచ్చేసి ఈ శారీ. చాలా మంచి కలరు, మంచి ఆరెంజ్ కలరు, కంటికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినంత షైనింగ్ అయితే శారీకి ఉంది. అంతే షైనింగ్తో దగదగ మెరిసిపోతుంది ఫ్రెండ్స్. ఈ శారీకి చాలా అందమైన ఫ్లవర్స్ వచ్చాయి. శారీకి ఇలాంటి ఫ్లవర్స్ మనకి పళ్ళు, ఇది పళ్ళు అన్నమాట. ఇదంతా నాకు వీడియోలో చూపించడానికి రావట్లేదు. ఇదంతా శారీ పళ్ళు, చూసారు కదా. ఈ చివర ఇలా అంచు వచ్చింది. ఈ చివర శారీ చివర అంచు అనేది ఇలా ఉంది. ఇంకా ఈ శారీకి పళ్ళుకి అయితే ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి. ఒరిజినల్గా శారీకి అయితే ఇలా ఈ చివర ఈ కింద, తర్వాత మళ్ళీ కింద ఒక ఫ్లవర్, అలా ఆల్టర్నేటివ్గా టూ టూ ఫ్లవర్స్, వన్ ఫ్లవర్, టూ టూ ఫ్లవర్స్, వన్ ఫ్లవర్, ఇలా ఆల్టర్నేటివ్గా వచ్చాయి. కానీ ఫ్లవర్స్ ఎంతో ముద్దుగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ శారీ కాస్ట్ ఎంత చెప్పమంటారా? చాలా లైట్ వెయిట్ శారీ, చాలా మెత్తగా ఉంది సిల్క్, చాలా మంచి ఫ్యాబ్రిక్, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 650 రూపీస్. ఇది ఏడుకొండలు, మాచవరం ఏడుకొండలు గారి బట్టల షాప్ తెలుసు కదా, లోకల్లో ఉన్న ఆ బట్టల షాప్లో తీసుకున్నాను నేను. మేబీ వేరే షాట్ కూడా దొరకవచ్చు మీకు. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అనేది అంత బాగాలేదు ఫ్రెండ్స్. ఇలాంటి క్లాత్ వచ్చింది, శారీ కలర్కి బ్లౌజు సేమ్ కలర్ వచ్చాయి. పైగా కొంచెం ఏమంటారు, బ్రైట్ కలర్ వచ్చింది. ఆ బ్లౌజ్కి చివర అంచు వచ్చింది. ఆ బ్లౌజ్ అయితే అసలు సెట్ బాగుండదు ఫ్రెండ్స్. ఈ శారీకి తగ్గ బ్లౌజ్ అసలు కాదు. అందుకే నేను ఈ శారీ మీదకే నేను బ్లౌజ్ విడిగా తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ బ్లౌజు. సో గోల్డ్ కలర్, ఇలాంటి చిన్న చిన్న శారీస్ మీదకి బ్లౌజ్ కుట్టించడానికి బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, మనకి నీట్గా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి. సో నేను రెడీమేడ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది తీసేసుకున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్, కళామందిర్, కళామందిర్లో 250 రూపీస్. అంటే సారీ 230 రూపీస్. 1+1 ఆఫర్ ఉంది ఫ్రెండ్స్, బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది కళామందిర్లో. 460 రూపీస్. అంటే 230 రూపీస్కి నాకు ఈ బ్లౌజ్ అనేది వచ్చింది. చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్కి ఇక్కడ కూడా చిన్న గోల్డ్ కలర్ అంచు అనేది ఇచ్చారు. మంచి మంచి ఏమంటారు, రౌండ్ షేప్డ్ డిజైన్ ఉంది. మంచిగా ఇక్కడ కట్టుకోవడానికి తాళ్ళు కూడా ఇచ్చారు. సో చాలా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా, చాలా ఎక్కువ స్పేస్ ఉంది. ఏమంటారు దీన్ని, ఫిల్ట్, ఫిల్టా. నాకు పెద్దగా శారీస్ ఐడియా ఉండవు ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఒక శారీ, ఫస్ట్ శారీ. ఇక నెక్స్ట్ శారీ, ఈ శారీస్ అన్నీ కూడా చాలా చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి బాగుంటాయి, మిడిల్ ఏజ్ వాళ్ళకి కాకుండా. సో ఇది నెక్స్ట్ శారీ. కానీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో శారీ కలర్ అనేది చాలా ఇదిగా చూపిస్తుంది. దీనికి యాక్చువల్గా శారీ కలరు టూ కలర్స్ కాంబినేషన్స్లో షైన్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకటి ఈ కలరు, ఇంకొకటి గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. అది కెమెరా క్యాప్చర్ చేయట్లేదు. మేబీ మీకు కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది, ఇలా ఇలా ఈ ఫోల్డింగ్స్లో మీకు కనిపిస్తుంది కదా. ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ చాలా బాగుంటుంది. ఇది పట్టు శారీ. సో దీనికి ఇలా అంచు వచ్చింది, ఇట్లాంటి డిజైన్స్ వచ్చాయి థ్రెడ్ వర్క్తో. మీకు చూపించాలి కదా శారీ అంచులా ఉంది. ఈ థ్రెడ్ వర్క్తో ఇటువంటి ఫ్లవర్సా, ఇటువంటి డిజైన్స్ వచ్చాయి.
నెక్స్ట్ ఈ శారీ అంతా ఎలా ఉందంటే చూపిస్తాను. నెక్స్ట్ ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ ఫ్రెండ్స్, హాఫ్ అండ్ హాఫ్ శారీ. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు, ఇదంతా పళ్ళు ప్లస్ మనకి ఈ పవిట, ఈ పళ్ళు అంతా ఇలా వస్తుంది. సో మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ అంటే మనకి కుచ్చిళ్ళు ఉంటాయి కదా, స్టెప్స్, ఆ స్టెప్స్లో మనకి ఇది ఫ్రెండ్స్. దీనికి కెటలాగ్ ఉండేది, మిస్ అయిపోయింది, ఎక్కడో పడేసాను. శారీ మనకి కట్టుకుంటే బ్లూ కలర్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇది మనకి పళ్ళులోకి వస్తుంది. ఇది మనకి కుచ్చీలు ఉంటాయి కదా ఫ్రంట్, మనకి కుచ్చీలు ఉంటాయి కదా స్టెప్స్, వాటికి ఇది షోల్డర్ మీదకి వచ్చే స్టెప్స్. ఇది ఫ్రెండ్స్ శారీ అంతా ఇలా వస్తుంది. ఓకేనా, శారీ అంతా ఇలా వస్తుంది. మధ్యలో మనకి ఓపెన్ చేసి చూపిస్తాను, మధ్యలో శారీ అంతా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ శారీ అంతా. ఈ పైన ఏముండదు. సో శారీ కింద అంటే మనకి హెవీగా హాఫ్ అండ్ హాఫ్ శారీ అంటే మనకి లెహంగాస్, హాఫ్ శారీస్ కట్టుకుంటాం కదా, సో ఆ లుక్ రావాలని నేను కొంచెం హెవీగా ఉండేలాగా తీసుకున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. కానీ యాక్చువల్గా మనకి ఈ బ్లూ కలర్ ఓకే, కానీ మనకి ఈ కలర్ అనేది కరెక్ట్ కలర్ చూపించట్లేదు ఫ్రెండ్స్. ఇది గ్రీన్ కూడా మిక్స్ అయి ఉంటుంది, బ్లూ గ్రీన్ మిక్స్ మధ్యలో ఒక గ్రీన్ ఉంటుంది కదా, అది చాలా మంచి కలరు. కానీ ఆ కలర్ అనేది అది షైనింగ్, యాక్చువల్గా ఆ కలర్లో షైన్ అవుతుంది, అది క్యాప్చర్ చేయట్లేదు కెమెరా. అంటే కెమెరా అనేది నాకు తెలిసి షైనింగ్ని క్యాప్చర్ చేయదనుకుంటా. సో అది ఫ్రెండ్స్ శారీ అంతా ఇలా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ దీని మీదకి బ్లౌజ్ అనేది నార్మల్ బ్లౌజ్ అనే నార్మల్ బ్లౌజ్నే స్టిచ్ చేయించేసాను ఫ్రెండ్స్. బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో చిన్న పైపింగ్ పెట్టి స్టిచ్ చేయించేసాను. ఆల్రెడీ శారీ అంతా హెవీగా ఉంది కదా, మళ్ళీ దీనిపైకి ఇంకా వర్క్ అది ఎక్స్ట్రా అవసరం లేదని నార్మల్గా స్టిచ్ చేయించేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక శారీస్, ఇవి శారీస్. ఇక డ్రెస్సెస్ అయితే నేను సిఎంఆర్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. సిఎంఆర్లో డ్రెస్సెస్ ఎంత బాగుంటున్నాయంటే మంచి మంచి కాస్ట్లో చాలా మంచి కలర్స్ అనేవి దొరుకుతున్నాయి. అది ఇది ఫ్రెండ్స్ డ్రెస్ అనేది మంచి, చాలా మంచి క్లాత్, క్లాత్ అనేది చాలా సూపర్గా ఉంది. డ్రెస్ అనేది ఇది మనకి ఫుల్ కాటన్, చందేరి కాటన్ ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ నెక్ దగ్గర డిజైన్ అనేది ఇలా వచ్చింది, ఫ్రంట్ నెక్ దగ్గర డిజైన్ అనేది ఇలా వచ్చింది. ఇంకా డ్రెస్ మొత్తము మనకి ఇదంతా ఈ కింద బాటమ్ అనేది ఇలా వచ్చింది. ఇది ఫ్రాక్ అనార్కలి మోడల్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంత గేర్ అనేది ఇంత ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఇది చందేరి కాటన్, మంచి యెల్లో కలర్, చాలా లైట్ వెయిట్ డ్రెస్ ఫ్రెండ్స్. దీనికి లెగ్గిన్స్, యాక్చువల్గా మనకి డ్రెస్ల మీదకి ఇచ్చిన లెగ్గిన్స్ బాగుండవు కదా, దీనికి చాలా లైట్ వెయిట్ లెగ్గిన్ ఉంది. ఎంత చిన్నది, ఎంత చిన్న లెగ్గిన్, లెగ్గిన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అలాగని అసలు ట్రాన్స్పరెంట్గానే లేదు ఫ్రెండ్స్ వేసుకున్నా, అసలు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. మనకి ఎలాగో ఇలాంటి ఫుల్ లెంత్ లాంగ్ లెంత్ డ్రెస్సెస్ మీదకి లెగ్గిన్స్ అనేవి అంత ఇంట్రెస్ట్ చూపించాం కదా, సో వేరే లెగ్గిన్ తీసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. ఈ లెగ్గినే చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకి యాక్చువల్గా పార్టీస్కి అది వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ అనేవి మనకి చాలా హెవీగా ఉంటూ చికాకు పెడుతూ ఉంటాయి కదా, ఈ డ్రెస్ అనేది చాలా మంచి ఆప్షన్, పార్టీ వేర్ డ్రెస్ ఫ్రెండ్స్. దీనికి పార్టీ వేర్ లుక్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? కారణం ఏంటంటే అసలైందంతా చున్నీ ఫ్రెండ్స్. ఇది దుప్పట్టా, చాలా పెద్ద దుప్పట్టా, చాలా మంచి కలర్లో, టూ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది ఫ్రెండ్స్. యాక్చువల్గా మంచి యెల్లో కలర్ ఇలా ఉంది దుప్పట్టా, చాలా బాగుంది. అసలు రిచ్ లుక్ అంతా దుప్పట్టా నుంచే వచ్చింది. దీనికి మనకి సింగిల్ సైడ్ మనకి దుప్పట్టా వేసుకునే విధానాన్ని బట్టి మనకి డ్రెస్కి ఎంత మంచి లుక్ వస్తుందంటే
చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను. దీని ఈ డ్రెస్ కాస్ట్ ఎంత చెప్పనా? మీరేమైనా గెస్ చేయగలిగితే గెస్ చేయండి. దీని కాస్ట్ అనేది 1349 రూపీస్, అంటే 1350 రూపీస్ ఓన్లీ మనకి సిఎంఆర్లో. ఇలాంటి డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. ఒక 2300-2200లో మనకి చాలా మంచి డ్రెస్ అనేది వచ్చేస్తుంది. ఇంతే కాదు ఫ్రెండ్స్, నేను తీసుకున్న సిఎంఆర్లో ఇంకొక డ్రెస్ చూపిస్తాను మీకు. అదేంటంటే అది దాని కాస్ట్ అంత జస్ట్ 1000 రూపీస్, కానీ చాలా మంచి లుక్ ఉంటుంది ఆ డ్రెస్కి కూడా. అది మీకు చూపిస్తాను. ఆ డ్రెస్ అనేది ఇది ఫ్రెండ్స్. ఇంత పెద్ద గేర్తో 1000 రూపీస్కి ఇంత మంచి డ్రెస్. ఇది క్లాత్ అయితే కాటన్ కాదు, పార్టీ వేర్, అదొక పట్టు లాంటి క్లాత్ ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంది. ఇందులో మీకు బ్రైట్గా కనిపిస్తుంది, కానీ కలర్ అయితే యాక్చువల్గా మెరూన్ కలర్ ఫ్రెండ్స్. మీకు ఇది ఒక రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా వీడియోలో, ఇది యాక్చువల్గా మెరూన్ కలర్. కొంచెం బ్రైట్నెస్ ఎక్కువయ్యి మీకు అలా కనిపిస్తుంది. మెరూన్ కలర్ చాలా చాలా బాగుంది. వైట్గా ఉండే వాళ్ళకి మంచి మెరూన్ కలర్, ఫుల్ వైట్గా ఉండే వాళ్ళు కానీ ఈ డ్రెస్ వేసుకున్నారంటే చాలా అదిరిపోయింది. అసలు 1000 రూపీస్కి చాలా అన్బిలీవబుల్ కదా, ఇంత మంచి డ్రెస్. ఇంతే కాదు ఫ్రెండ్స్, ఈ డ్రెస్సే హైలైట్ అనుకుంటే దీని మీదకి ఇంకో హైలైట్ ఏంటంటే చున్నీ. చూసారా ఈ దుప్పట్టా? చూసారా ఇది కూడా ఒక మంచి పట్టు దుప్పట్టా టైప్లో ఉంది. గ్రాండ్ లుక్. అసలు 1000 రూపీస్కి ఇంత ఈ డ్రెస్ వేసుకుంటే, వైట్గా ఉండే వాళ్ళు కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. 1000 రూపీస్కి నాకు తెలిసి ఈ డ్రెస్ అనేది చాలా చాలా వర్తబుల్. అండ్ నీకు మీకు దుప్పట్టా చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. మీకు వీడియోలో చూపించినట్టు కాదు, చాలా రిచ్గా ఉంది, చాలా మంచి క్వాలిటీ దుప్పట్టా. ఇది కొంచెం నెట్ టైప్ దుప్పట్టా, కొంచెం నెట్ టైపు పట్టు టైపు దుప్పట్టా అన్నమాట. దీనికి ఇచ్చిన కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే ఇది 1000 రూపీస్కే దొరికినా, కానీ దీనికి ఇచ్చిన లెగ్గిన్ అనేది అసలు బాగాలేదు ఫ్రెండ్స్. అది లెగ్గిన్ కాదు, ఫ్యాంట్ ఇచ్చారు. ఆ క్లాత్ అనేది అదొక సిల్క్ క్లాత్, అస్సలు బాగాలేదు. అస్సలు దానికోసం నేను కొత్తగా వేరే లెగ్గిన్ తీసుకున్నాను. ఈ లెగ్గిన్ కాస్ట్ అనేది 200. యాక్చువల్గా దీని మీదకి గోల్డ్ కలర్ లెగ్గిన్ వేసుకున్నా సరిపోతుంది, నాకు ముందు ఐడియా రాలేదు. గోల్డ్ కలర్ లెగ్గిన్ అయితే చాలా వాటి మీదకి మ్యాచింగ్ కదా, తీసుకోవాల్సింది యాక్చువల్గా. ఇలాంటి డ్రెస్ల మీదకి మీరు ఎప్పుడైనా కానీ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎప్పుడైనా లెగ్గిన్స్, ఎలాగో మనకి లాంగ్ లెంత్ వచ్చేస్తాయి కాబట్టి వీటికి పెద్దగా లెగ్గిన్స్ అవసరం ఉండే ఉండదు, కానీ మనకి కంఫర్ట్ కోసం వేసుకుంటాం కాబట్టి మ్యాక్సిమం ఆ డ్రెస్ని బట్టి గోల్డ్ కలర్ లెగ్గిన్, కానీ ఆ డ్రెస్ కలర్ని బట్టి కుదిరితే గోల్డ్ కలర్ అలా అడ్జస్ట్ చేసేసుకోండి. లెగ్గిన్ అనేది కొనాల్సిన అవసరం లేదు. నేను కొన్నాను బట్ ఈ కలర్ చాలా వేరే డ్రెస్ల మీదకి అవసరం అవుతుంది నాకు, ఏం పర్లేదు. ఈ వేరే డ్రెస్సులు అంటే ఈ లెగ్గిన్ నేను ఇంకొకటి మనకి ఇక్కత్ టైప్ మనకి కుర్తీస్ అనేవి దొరుకుతున్నాయి కదా, కుర్తీస్, మ్యాక్సీ డ్రెస్సెస్. సో వాళ్ళ కుర్తీగా కానీ మ్యాక్సీ డ్రెస్గా కానీ నేను దీన్ని స్టిచ్ చేయిస్తాను. ఇది 3 మీటర్స్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ అనేది. కుర్తీగా కానీ మ్యాక్సీ డ్రెస్ కానీ ఏది బాగుంటుందంటే అది స్టిచ్ చేయిస్తాను. ఇది మనకి మీటర్ వచ్చేసి 150 రూపీస్. ఇది వేరే షాప్లో మనకి ఆ షాప్లో అన్ని పీసెస్ అనేవి సేల్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కత్ మనకి ఇక్కత్ అనేవి మనకి చాలా హై మంచి మంచి ఇక్కత్ మనకి ఇప్పుడు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసినా కానీ ఓన్లీ టాప్కి జస్ట్ 600-700 అలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ షాప్లో 150 రూపీస్ అంట. 200 చెప్తున్నారు కానీ మనం 150 రూపీస్కి ఇస్తున్నారు. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇది నేను టాప్ స్టిచ్ చేయించాలి. దీన్ని స్టిచ్ చేయించి ఇది అయితే యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తుంది వీడియోలో. ఈ కలర్ బయట, ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ కలర్ ఉంది, ఏం డిఫరెన్స్ లేదు. సో ఇది మీకు ఈ కలర్, ఇది మెరూన్ కలర్ ఫ్రెండ్స్. మీకు బ్రైట్గా కనిపిస్తుంది, మేబీ వీడియో సెట్టింగ్స్ ఏమైనా చేయాలేమో నేను. సో ఈ రెండింటికి సరిపోయింది యాక్చువల్గా. ఈ లెగ్గిన్ అన్న వేసుకోవచ్చు, లేదంటే నా దగ్గర చూడీ ఫ్యాంట్ ఉంది కలరు, వేరే డ్రెస్ పైది చూడీ ఫ్యాంట్ ఉంది కలరు, అది కూడా మంచి కొత్త డ్రెస్సే.
ఆ చుడీ ప్యాంట్ తీసుకుని దీనికి మంచి కాటన్ చున్నీ జరీ అంచుతో ఉన్న కాటన్ దుపట్టా తీసి వేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి అలాంటి మెటీరియల్ కొనాలంటే మనకి 1500-1600 అలా పడుతుంది. ఒక మంచి దీని మీదకి ఒక 300 పెట్టి నేను ఈ డ్రెస్ ఇది క్లాత్ తీసుకున్నాను కదా, ఒక 300 or 400 మ్యాక్సిమం 300 అలా పెడితే మనకి మంచి దుపట్టా దొరుకుతుంది. మంచి కాటన్కి జరీ అంచున్న దుపట్టా కొనుక్కొని వేసుకున్నట్లయితే చాలా మంచి, చాలా తక్కువ కాస్ట్కే మనకి చాలా మంచి డ్రెస్ అనేది వచ్చేస్తుంది, చాలా కాస్ట్లీ డ్రెస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటివి నేను ఇక్కత్ పోచంపల్లి ఇంకా చాలా టైప్స్ ఉంటాయి కదా హ్యాండ్లూమ్స్, హ్యాండ్లూమ్స్ అనేవి ఇలాంటి క్లాత్స్ నేను పర్చేస్ చేస్తాను ఫ్రెండ్స్ మీ అందరి కోసం. నేను పర్చేస్ చేసి అదే షాప్లో పర్చేస్ చేసి మీకు చూపిస్తాను. శాంపిల్కి ఒకటి తీసుకున్నాను నేను, కొంచెం ఎలా కుట్టిస్తే బాగుంటుంది అనేది యూట్యూబ్లో అది సెర్చ్ చేసి డ్రెస్ ఒక మంచి ఐడియా పెట్టుకుని వెళ్ళి అప్పుడు నేను సెలెక్ట్ చేసుకుందామని వచ్చేసాను. సో ఒక 10 డేస్ తర్వాత నేను ఖచ్చితంగా షాప్కి వెళ్ళి పర్చేస్ చేసి మీ అందరి కోసం ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. మీకు ఇలాంటి వీడియోస్ మీకు నేను ఇంకా ఇంతకుముందు కూడా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోస్ వెంటనే కావాలి, నేను పెట్టిన వెంటనే మీరు మిస్ అవ్వద్దు అనుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు నేను పెట్టిన వెంటనే మీరు వీడియో చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.